फ्रेंड्स मीरना चैनल मोदटिसारिगा विजिट चेस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान एक्टिवेट लो उंचुकोंडि हाय फ्रेंड्स अंदर एला उन्नारु नेनैते चाला बागुन्नानु फ्रेंड्स फस्ट आफ् आल कोविड केसेस चाला बागा पेरुगुतुन्नायि अंदरू प्रिकॉशन्स तीसुकोंडि मास्क सानिटाइजर वाडंडि सो फस्ट आफ् आल ई वीडियो चेयडानिकि इंटेंशन एंटंटे నాకు తెలిసిన ఒకతను ఒక చిన్న ఫ్రాడ్ వల్ల 80,000 లాస్ అయ్యాడు అది మీతో పంచుకుందాం అని చెప్పేసి మీలో ఎవరికి నష్టం రాకూడదు అని చెప్పేసి మీతో పంచుకుందాం అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను మీరు ఎలా జాగృత పడాలి ఏ స్టెప్స్ తీసుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ మీరు చేస్తుంటే ఏ స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే మార్నింగ్ నాకు ఒకతను ఫోన్ చేశాడు సార్ ఇలా జరిగింది ఒక నేను ఒక డిష్ టీవీ రీఛార్జ్ చేసుకుందాం అని చెప్పి నాది బ్లాక్ అయ్యింది ఒక ఫోన్ వచ్చింది నాకు మీ డిష్ టీవీ బ్లాక్ అయింది 50 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే అన్బ్లాక్ అవుతుంది మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కాల్ వచ్చిందంట ఒక కంపెనీ డిష్ టీవీ అది అక్కడి నుంచి కాల్ వచ్చిందంట మీ డిష్ టీవీ అనేది బ్లాక్ అయింది కదా 50 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే తిరిగి మళ్ళీ మీరు ఎప్పటిలాగే సేవలు పొందొచ్చు అని చెప్పేసి తనకి కాల్ వచ్చిందంట తన ఎట్ ద సేమ్ టైం తన డిష్ టీవీ నిజంగానే బ్లాక్ అయి ఉంది అది నిజమే అని చెప్పేసి తను నమ్మి సరే ఏం చేయాలి సార్ నేను అని అడిగాడంట సరే మీకు ఒక లింక్ పంపిస్తాము ఈ లింక్లో నుంచి యాప్ నుంచి పే చేసేయండి మీరు ఎప్పటిలాగా సేవలు మీరు పొందొచ్చు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పారంట వాళ్ళు సరేలే తిను 50 రూపీసే కదా రీఛార్జ్ చేద్దాము ఇటు ఆ బ్లాక్ అయింది కదా మనం చేద్దామని చెప్పేసి తను ఓకే సార్ అని అన్నాడంట తిను ఫోన్లో లైన్లోనే ఉన్నాడు తను చెప్తూ ఉన్నాడు ఏం చేయాలో సరే వాళ్ళు లింక్ పంపించారు లింక్ పంపించి లింక్ క్లిక్ చేశాడు లింక్ క్లిక్ చేయగానే వెంటనే ఒక గూగుల్ క్రోమ్లో నుంచి సంథింగ్ వాళ్ళకి యాప్ డౌన్లోడ్ అయింది యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత దాని పేరు ఎనీ డెస్క్ వల్ల మనకి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే తినికి నష్టం జరిగింది చూద్దాం అదేంటో సో ఎనీ డెస్క్ అనే యాప్ ఆ యాప్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడో ఉన్న మొబైల్ నుంచి ఇక్కడ మన యాక్సెస్ తను ఏం చేస్తున్నాడని చూడడానికి ఆ యాప్ని యూజ్ చేస్తాము మ్యాక్సిమం మంచికి ఇంట్రడ్యూస్ చేశారు బట్ ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడే అది జరిగింది సో తను యాప్ డౌన్లోడ్ చేశాడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేశాడు తనకి యాక్సెస్ అయిపోయింది అక్కడ ఇది తినికి తెలియదు సో యాక్సెస్ అయిపోయింది ఇంకా తిను ఏం చేశాడంటే ఇక్కడ క్లిక్ మీకు మళ్ళీ ఇంకొక లింక్ వచ్చింది ఇక్కడ 50 రూపీస్ రీఛార్జ్ చేయండి అన్నాడు అది క్లిక్ చేయగానే అంటే ఈ యాప్ కాదు నెక్స్ట్ నార్మల్ మెసేజ్ వచ్చింది దాన్ని క్లిక్ చేశాడు 50 రూపీస్ రీఛార్జ్కి వెళ్ళిపోయింది ఇట్ మీన్స్ ముందు యాప్ డౌన్లోడ్ చేశాడు కదా మొత్తం తనకి అక్కడ కనిపిస్తుంది సో మొత్తం ఇంకా తను క్లిక్ చేయగానే మనకి పేమెంట్ మెథడ్ వచ్చింది అందులో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది దీని దగ్గర క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేదు సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేశాడు తిను తన ఐడి పాస్వర్డ్ క్యాప్చా మొత్తం ఎంటర్ చేసేసి పే చేసేసాడు 50 రూపీస్ ఏంటంటే తిన్న యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అక్కడ వాడికి యాక్సెస్లో ఉంది కదా వాడు చూసేసాడు పాస్వర్డ్ యూజర్ ఐడి సో వెంటనే వీటి ఓటీపీ కొడతాడు కదా వీడిని లైన్లో ఉంచాడు మీరు ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ కరెక్ట్ కొట్టారా ఒకటికి రెండు సార్లు చూసుకోండి అని చెప్పేసి వీడు మాటల్లో పెట్టేసి వాడు ఇంకో ట్రాన్సాక్షన్కి పేమెంట్ దానికి మొత్తం ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ వాడాడు వీడు సబ్మిట్ చేయడానికంటే ముందు వాడు సబ్మిట్ చేశాడు అంటే వాడి ఓటీపీ వచ్చింది తినేమనుకున్నాడు నా ఓటీపీని వచ్చింది అని చెప్పేసి ఈ ఓటీపీ కనపడింది కదా వాడు చూసేసి అక్కడ కొట్టేశాడు వెంటనే 80,000 డెబిటెడ్ 80,000 డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి వచ్చేసింది ఇంకా తిను అరే ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అయిపోయింది అప్పుడు నాకు కాల్ చేశాడు ఇది విషయం ఇలా జరిగిందని చెప్పేసి ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది ఏ లింక్స్ అనేవి ఓపెన్ చేయొద్దు ఏదైనా ట్రస్టెడ్ అయితేనే ఓపెన్ చేయాలి ఏ పడితే అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 10 లాక్ లోన్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సంథింగ్ సంథింగ్ బైక్ మొబైల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమొద్దు ఎవడో ఊరికి ఇవ్వడు ఇదొకటి గుర్తుంచుకోండి ఏమి మీరు లింక్స్ క్లిక్ చేయొద్దు ఎక్కడ పడితే అక్కడ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డు యూజర్ ఐడి ఇవ్వకండి మీ డెబిట్ కార్డు ఓటీపీస్ ఈ మొత్తం ఎవరికేం చెప్పకండి జాగ్రత్తగా ఉండండి ముందుగానే మనం జాగ్రత్త పడితే ఇలాంటి సిచ్యువేషన్ రాదు ఎందుకంటే మనకి ఇప్పుడు డిజిటలైజేషన్ ఎక్కువ అవుతుంది ఫ్రాడ్స్ ఎక్కువ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంచుకొని ఏ లింక్స్ క్లిక్ చేయొద్దు ఎవరికి మీ ఐడి పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయొద్దు ఇలా జరిగినప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి చూద్దాం ప్రజెంట్ ఇలా జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ అంతటా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ని బ్లాక్ చేసుకోండి
ఇన్ కేస్ మీకు తెలియకపోతే దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు ఏదైతే ఉందో ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్కి వెళ్ళేసి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని బ్లాక్ చేసేయండి. అక్కడ బ్యాంక్లో ఒక కంప్లైంట్ వేయండి, కంప్లైంట్ సైబర్ పోలీస్కి ఒకటి కంప్లైంట్ చేసేయండి. వాళ్ళు ట్రేస్ చేసి మీకు సొల్యూషన్ చూపిస్తారు. జాగ్రత్త పడండి. ఐ థింక్ ఇది మీకు యూస్ఫుల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ గ్రూప్స్కి అన్నిటికీ షేర్ చేయండి. ఇలాంటివి ఎప్పుడు జరగకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.